నర్సరావుపేట పట్టణంలో ఉన్న పద్మపూజిత ఫైనాన్స్ లో పని చేసే ఉద్యోగుల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని వాహనాల రికవరీ పేరుతో వాహనదారులపై దాడులకు పాల్పడటమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని తక్షణమే పద్మపూజిత ఫైనాన్స్ కార్యాలయాన్ని అధికారులు తక్షణమే సీజ్ చేయాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ అధికారులను డిమాండ్ చేశారు పద్మపూజిత ఫైనాన్స్ ఉద్యోగులపై జరిగిన ఘటనపై బాధితుడైన చావా రవి ఫిర్యాదు చేసిన క్రమంలో ఈ రోజు 1వ పట్టణ సిఐఏ అశోక్ కుమార్ ను కలిసి చావా రవిపై దాడికి పాల్పడ్డ నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పద్మపూజిత ఫైనాన్స్ కార్యాలయాన్ని సీజ్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చావా వంశీ, దామవరపు సుధాకర్, అశోక్ చిన్న తదితరులు పాల్గొన్నారు. ఘటనకు సంబంధించినటువంటి విషయం మీద ఈరోజు నర్సరావుపేట 1వ పట్టణ సిఐ గారిని కలవటం జరిగింది. బాధితుల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి బాధితులకి న్యాయం జరిగేదానికి మేము కృషి చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్ కూడా. అదేవిధంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో పద్మపూజిత ఫైనాన్స్ వారికి మరి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్యాలయాన్ని కూడా ప్రభుత్వ అధికారులు సీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు దళిత బహుజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షునిగా డిమాండ్ చేస్తాను. ఈ పద్మపూజిత ఫైనాన్స్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కనీస నియమ నిబంధనలు పాటించకుండా మరి ఇష్టానుసారంగా వాహనదారుల వద్దకు వెళ్లి వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వారి వాహనాలని తీసుకొని రావటం, అంతేకాకుండా ఫలానా ఏరియాలో ఉన్నారు అని నేను చెప్పేసి తెలుసుకొని మరి రెండు మూడు బైకులతో వాహనదారుని వెంటాడి బైక్ మీద వెళ్లే క్రమంలో కూడా ఆ బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తిని వెనక వైపుగా వచ్చి చొక్కా పట్టుకొని మరి ఆపి భయాతి భయంకరమైనటువంటి ఆ విధంగా వెహికల్స్ సీజ్ చేస్తూ ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా అంటే కనీసం ఐడి కార్డులేమి మెడలో వేసుకోకుండా వారు ఎంప్లాయీసా కాదా అనేది కూడా వాహనదారులకు ఒక పెద్ద అనుమానం. 90 రోజుల ముందు కనీసం నోటీసులు ఇవ్వకుండా వెహికల్స్ ని ఎలా సీజ్ చేస్తారని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రూల్స్ పాటించకుండా వాహనదారులను ఇబ్బందికి గురి చేస్తూ అదేవిధంగా ఓడీల పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తూ వాహనదారుల వద్ద వారిపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇదేమని ప్రశ్నించడం వారిపై దోషణలకు పాల్పడుతూ దాడులకు పాల్పడుతున్నటువంటి ఈ పద్మపూజిత ఫైనాన్స్ మీద ఖచ్చితంగా అధికారులు చర్యలు చేపట్టాల్సిందే, కార్యాలయాన్ని సీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి నర్సరావుపేటలో పద్మపూజిత ఫైనాన్స్ వారి ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. ఎవరైతే వాహనదారులు ఉన్నారో వారి వద్ద ఇష్టానుసారంగా వాళ్ళు ఆ రికవరీకి సంబంధించినటువంటి అమౌంట్ కడతా ఉన్నప్పటికీ కూడా ఇంకా అదనంగా ఛార్జీలు వసూలు చేస్తూ వారి మీద ఇదేమని చెప్పేసి అడిగిన వారి మీద భౌతిక దాడులకు పాల్పడుతూ వారి వద్ద ఉన్నటువంటి అసలు ఈ ఫైనాన్స్ తో సంబంధం లేకుండా ఉన్నటువంటి వాహనాలను కూడా వాళ్ళు సీజ్ చేస్తూ పద్మపూజిత పేరుతో ఈ విధంగా ఆగడాలకి మరి రోజు రోజుకి అద్దు అదుపు లేకుండా పోతాం. వీరిపై తక్షణమే పల్నాడు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. నిన్న బాధాకరమైనటువంటి విషయం నర్సరావుపేట నడిబొడ్డున స్టేషన్ రోడ్లో సోదరుడు చావా రవికి సంబంధించినటువంటి బండిని ఆపి గతంలో మీరు ఒక బండి మీద ఫైనాన్స్ తీసుకుని ఉన్నారు, దాని తాలూకా డబ్బులు చెల్లించాలని చెప్పేసి వారు ఒక ఆరుగురు కలిసి ఆయన బైక్ను ఆపి నేను ఏ ఫైనాన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు, క్లియరెన్స్ తీసుకున్నాను ఆల్రెడీ, ఆ బండిని కూడా వేరే వాళ్ళకి అమ్ముకున్నాను అని చెప్పి చెప్పినా కానీ వినకుండా అతని మీద అతని వద్దన ఉన్నటువంటి బండిని లాక్కొని అతని మీద దాడికి పాల్పడి ఇష్టానుసారంగా బూతులు దిట్టి కులం పేరుతో దూషించినటువంటి ఘటన. నా పేరు రవికుమార్ అండి. నేను నర్సరావుపేటలోని వసన్న మందిరం అనుకుంటాను. ఒక 2.5 సంవత్సరం క్రితం నేను పద్మపూజిత ఫైనాన్స్లో ఫైనాన్స్ తీసేసుకుని క్లియర్ అయిపోయింది. అయినా కూడా దానికి సంబంధించి ఇంకా డబ్బులు కట్టాలని నన్ను మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టారు. 2-3 సార్లు పంచాయతీలు కూడా జరిగినాయి, అయినా కూడా నేను కట్టాల్సినంత వరకు కట్టి ఇంకా కట్టే పనులు అని చెప్పేశాను. నిన్న అనగా 13వ తారీఖు 7వ నెల 2022 బుధవారం నా మీద భౌతికంగా దాడి చేసి వాళ్ళకు సంబంధం లేని బైక్ను నా దగ్గర నుంచి బలంతాన్ని లాక్కొని వాళ్ళ గోడౌన్లో వేశారు.
ఇలా వాళ్ళు ఒక ప్రాసెస్ అనేది ఏమి పాటించకుండా మెల్ల ఒక ఐడి కార్డు ఒక మూడు నెలలకు ముందు సీజింగ్ లెటర్ కానీ మినిమం ఒక కంపెనీ వాళ్ళు బండి సీజ్ చేయాల్సిన ప్రాసెస్ కూడా ఏమి చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దీని మీద నేను పట్టణ సీఐ గారిని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆయన తప్పకుండా నా వైపు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది.